ఓం శ్రీ మహాగణాధిపతి నమ జై శ్రీమన్నారాయణ ఈరోజు పంచాంగాన్ని చూద్దాం ఫిబ్రవరి రెండు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం శుక్రవారం శ్రీ శోభకృతనామ సంవత్సరం ఉత్తరాయణం హేమంత ఋతువు పుష్యమాసం బహుళపక్షం ఇవాటి తిథి బహుళ సప్తమి ఉదయం పదకొండు ముప్పై నాలుగు వరకు నక్షత్రం స్వాతి తెల్లవారుజామున రెండు గంటల రెండు నిమిషాల వరకు ఇవాటి యోగం సూలము ఉదయం తొమ్మిది నలభై ఏడు వరకు కరణం భవ ఉదయం పదకొండు ముప్పై నాలుగు వరకు తదుపరి బాలవ తెల్లవారుజామున పన్నెండు మూడు నిమిషాల వరకు అమృతకాలం సాయంత్రం నాలుగు ముప్పై ఎనిమిది నిమిషాల నుండి ఆరు పద్దెనిమిది నిమిషాల వరకు దుర్ముహూర్తం ఉదయం ఎనిమిది యాభై మూడు నుండి తొమ్మిది నలభై ఒకటి వరకు తిరిగి మధ్యాహ్నం పన్నెండు ముప్పై తొమ్మిది నుండి ఒంటి గంట ఇరవై ఏడు వరకు వజ్యం ముందు రోజు శేషం ఉదయం ఎనిమిది గంటల ఒక్క నిమిషాల వరకు సూర్యోదయం ఉదయం ఆరు గంటల ముప్పై ఏడు నిమిషాలకు సూర్యాస్తమయం సాయంత్రం ఐదు యాభై ఏడు నిమిషాలకు రాహుకాలం ఉదయం పదకొండు నాలుగు నుండి మధ్యాహ్నం పన్నెండున్నర వరకు యమగంటకాలం మధ్యాహ్నం మూడు ఇరవై ఒకటి నుండి నాలుగు నలభై ఆరు వరకు బ్రహ్మ ముహూర్తం ఉదయం ఐదు ఏడు నుండి ఐదు యాభై ఎనిమిది వరకు అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం పన్నెండు ఏడు నుండి పన్నెండు యాభై మూడు వరకు గోధూలీ ముహూర్తం సాయంత్రం ఆరు గంటల నుండి ఆరు ఇరవై నాలుగు వరకు ఇవాళ శుభ సమయాలు సాయంత్రం ఐదు నుండి ఆరు గంటల వరకు ఈరోజు సప్తమి శుక్రవారం స్వాతి నక్షత్రం వీర లగ్నంలో ఉదయం తొమ్మిది పద్దెనిమిది నిమిషాలకు అన్నప్రాసన వాహన పూజలు వ్యాపార క్రయ విక్రయాదులకు ముహూర్తం కలదు ఈ ముహూర్తం ఏ ఏ నక్షత్రాల వరకు ఉపయోగపడుతుంది మరియు ఈరోజు పారాబలం ఉన్న నక్షత్రాలు అశ్విని మఖ మూల కృత్తిక ఉత్తర ఉత్తరా షాడ మృగశిర చిత్త ధనిష్ట పునర్వసు విశాఖ పూర్వపాత్ర నక్షత్రాలు ఈరోజు ఫలాల్ని తెలుసుకుందాం ముందుగా మేషరాశి చేపట్టిన పనుల్లో జాప్యం ఉంటుంది వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి ఇంట బయట కొద్దిపాటి సమస్యలు తప్పవు ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది బంధువులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది వ్యాపార వ్యవహారాలలో ఆలోచనలు స్థిరంగా ఉండవు ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం వృషభ రాశి స్వల్ప ఆరోగ్య సమస్యలు బాధిస్తాయి వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి ఇంటా బయట విచిత్ర సంఘటనలు చోటు చేసుకుంటాయి ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు కొంత చికాకు పరుస్తాయి ఆర్థిక ఇబ్బందులు పెరుగుతాయి జీవిత భాగస్వామితో చిన్నపాటి విభేదాలు ఉండే అవకాశం ఉంది మిథున రాశి వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు నూతన పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి ఆత్మీయుల ఆదరణ పెరుగుతుంది స్థిరాస్తి క్రయ విక్రయాలలో నూతన ఒప్పందాలు చేసుకుంటారు ఆర్థిక పురోగతి ఉంటుంది కర్కాటక రాశి దైవసేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం పొందుతారు వ్యాపార ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు నిరుద్యోగులకు నూతన ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ప్రముఖులతో పరిచయాలు విస్తృతం అవుతాయి సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి సింహరాశి పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు దూరపు బంధువులను కలుసుకుంటారు కీలక వ్యవహారాలలో స్వంత నిర్ణయాలు చేయటం మంచిది కాదు వ్యాపార ఉద్యోగాలలో స్వల్ప మార్పులు ఉంటాయి ఊహించని ప్రయాణాలు చేయవలసి వస్తుంది ఇంటా బయట ఒత్తిళ్లు పెరుగుతాయి రాశి దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి ఇంటా బయట పరిస్థితులు అనుకూలిస్తాయి నూతన వ్యాపారాలు కలిసి వస్తాయి ఉద్యోగాలలో సమస్యలు అధిగమిస్తారు చేపట్టిన పనులలో జాప్యం ఉంటుంది బంధుమిత్రులతో దైవ కార్యక్రమాలలో పాల్గొంటారు ఆర్థిక పరిస్థితి బాగుంటుంది తులారాశి స్థిరాస్తి కొనుగోలుకు ఆటంకాలు ఉంటాయి ఉద్యోగంలో అధికారులతో సమస్యలు ఉంటాయి ధన వ్యవహారాలు అంతంతమాత్రంగా సాగుతాయి ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది నిరుద్యోగుల ప్రయత్నాలు నిరుత్సాహపరుస్తాయి వ్యాపార విషయంలో ముఖ్య నిర్ణయాలను తీసుకుంటారు తదుపరి వృశ్చిక రాశి వ్యాపారాలు మాత్రంగా ఉంటాయి ఉద్యోగాలలో సమస్యలు ఓర్పుతో అధిగమిస్తారు కుటుంబంలో శుభకార్యాలు నిర్వహిస్తారు ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు చేపట్టిన పనుల్లో జాప్యం కలుగుతుంది ఆర్థిక విషయాలు సంతృప్తినిస్తాయి సంఘంలో గౌరవం పెరుగుతుంది ధనస్సు రాశి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి ఉద్యోగాలలో అనుకూల వాతావరణం ఉంటుంది కొన్ని వ్యవహారాలలో శ్రమ తప్ప ఫలితం ఉండదు ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి సారించటం మంచిది సమాజంలో ప్రముఖులతో వివాదాలకు దూరంగా ఉండటం మంచిది చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాక నిరాశ అనేది పెరుగుతుంది మకర రాశి ఉద్యోగులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందుతాయి నూతన వ్యాపారాలు ప్రారంభించి లాభాలు అందుకుంటారు అనుకున్న సమయానికి అనుకున్న విధంగా పనులను పూర్తి చేస్తారు ఉద్యోగాలలో అధికారుల ఆదరణ పెరుగుతుంది బంధుమిత్రుల ఆదరణ పెరుగుతుంది ఆదాయ మార్గాలు పెరుగుతాయి కుంభరాశి నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి చిన్ననాటి మిత్రులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు సన్నిహితుల నుంచి ఆశించిన ధన సహాయం అందుతుంది చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు ఆర్థిక పరిస్థితి మెరుగవుతుంది నూతన గృహ వాహన కొనుగోలు ప్రయత్నాలు వేగవంతం చేస్తారు తదుపరి మీనరాశి సోదరులతో సఖ్యత పెరుగుతుంది సంతాన విద్య ఉద్యోగ ప్రయత్నాలు వేగవంతం చేస్తారు దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు అందుతాయి ఉద్యోగాలలో నూతన ప్రోత్సాహకాలు అందుతాయి దీర్ఘకాలిక రుణాల విషయంలో కీలక నిర్ణయాలను తీసుకుంటారు దైవానుగ్రహంతో అన్ని పనులను పూర్తి చేస్తారు నా ఛానల్ని మొట్టమొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి అలాగే లైక్ చేసి షేర్ చేయండి సర్వేజన సుఖినోభవంతు